రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ఉన్న ప్రభుత్వం అనునిత్యం సంక్షేమం సంక్షేమం అని గొప్పలు చెప్పుకుంటూ సంక్షేమం పేరుతో ఆర్థిక సంక్షోభాన్ని ప్రజలపై మధ్యతరగతి వ్యక్తులపై సామాన్యులపై అధికంగా పన్నుల భారం మోపి ఆ భారాన్ని మోయలేని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భాన్ని విస్మరించి పరిపాలన కొనసాగించడం దౌర్భాగ్యంగా ఆశాస్పదంగా భావించాలి. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో ప్రతి కార్యంలో కూడా ప్రజల మీద అధికంగా భారం ఏ విధంగా వేయచ్చు అని అది అనేక రకాలుగా చూస్తూనే ఉన్నాం. కరెంట్, అదేవిధంగా ఇంటి పన్నుల, నీటి కుళాయిల, ఇలాంటివి ఎన్నో రకాలుగా మద్యం మీద రకరకాలుగా పన్నుల భారం మోపుతూ ఉంటే తగుదునమ్మ అంటూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని చెప్పుకుంటున్నటువంటి ఆర్టీసీ సంస్థ, కానీ అది పేరుకి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని చెప్పారు. కానీ ఆర్టీసీలో అది విలీనం కాకుండా ఉద్యోగస్తులు మాత్రం మరి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం అనేటువంటిది సర్వత్రా తెలిసిన విషయమే. ఈరోజు మరి దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రాష్ట్రంలో ఈ ఆర్టీసీ సేవల్ని వినియోగించుకుంటూ ఉంటే ఈ ప్రభుత్వం ఈ 3 ఏళ్ళలో 2 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఇందులో ఒక్కసారి పెంచినప్పుడేమో 675 కోట్లు, రెండవసారి పెంచినప్పుడు 1500 కోట్లు, అంటే 2175 కోట్ల భారాన్ని ప్రజల మీద ఈ రాష్ట్రంలో వేయడం న్యాయమా ధర్మమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కిలోమీటర్కి 20 పైసలు చెప్పిన పల్లె వెలుగు బస్సులకి పెంచడం, అదొకటే కాకుండా మనం డీజిల్ సెస్ అని, అదేవిధంగా టోల్ ఫీజు, సేఫ్టీ ఫీజు అని లాంటి వగేరా అన్నీ కూడా మొత్తం భారం మోపి ఈరోజు 2175 కోట్ల రూపాయల భారాన్ని 2 సార్లు పెంచినటువంటి వైనాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే నేను మడమదిప్పను, మాట తప్పను అనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన పరిపాలన కొనసాగిస్తున్న వైనం చూస్తే అంటే అన్ని రంగాల్లో విఫలమైనటువంటి వాస్తవాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ వాళ్ళని తీసుకున్నానని చెప్పి చెప్పాడు. తీసుకున్న తర్వాత మరి పెన్షన్ విధానం ఏంటో ఇంతవరకు స్పష్టీకరించకపోవడం, విశదీకరించకపోవడం దౌర్భాగ్యం. అంటే అవి వర్తిస్తుందా లేదా, మరి ఏ విధమైనటువంటి నియమాలు నిబంధనలు వాళ్ళకి వర్తిస్తాయి కూడా మరి రాతమూలకంగా ఇవ్వకపోవడం మరొక కోణం. ఈ విధంగా అస్తవ్యస్తంగా చేస్తున్నటువంటి ఈ విధానం వల్ల అయోమయంలో ఆర్టీసీ ఉండడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, అసలు ప్రభుత్వ ఆధీనంలోకి ఆర్టీసీ తీసుకున్నాం అనేటువంటి పెద్ద మనిషి, కేంద్ర ప్రభుత్వం వాటా 31% ఉంది ఆర్టీసీలో, అందుకనే అది తీసుకోవడానికి అర్హత లేనటువంటి ప్రభుత్వానికి అధికారం లేనటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి ఉద్యోగస్తులు మాత్రమే తీసుకోవడం అనేటువంటి నిజం కాదని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంతవరకు రివర్జ్డ్ పెన్షన్ పథకం 1989 అమలు చేయాలని కార్మిక సంఘాలు కోరుకుంటున్నాయి. ఇంతవరకు స్పష్టత లేదు వాళ్ళకి. అదేవిధంగా ఈరోజు 51690 మంది ఉద్యోగస్తులు ఉంటే అందులో అవుట్సోర్సింగ్ కూడా 7500 మంది ఉన్నారు. అంటే వీళ్ళ యొక్క భవిష్యత్తుకు భరోసా ఈ ప్రభుత్వం ఏ విధంగా ఇస్తూ ఉంది? ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని రకాల సకల సౌకర్యాలు కానీ, రాయితీలు కానీ, లేదా ఇచ్చేటువంటి ప్రభుత్వం ఉదారంగా కలిగించేటువంటి అన్ని కూడా సగటు ఉద్యోగస్తులతో పాటు వర్తిస్తాయా లేదా అనేటువంటి భయాందంలో ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద కూడా వివరించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి మనం చేస్తున్నా. ఇంకొకటి తగుదనమ్మ అంటూ ఈ ప్రభుత్వ పరిధిలోకి ఈ యొక్క ఆర్టీసీని తీసుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగానే బస్టాండ్లు, తర్వాత ఆర్టీసీ స్థలాలని ప్రైవేట్ పరం చేయాలా, బీఓటీ కింద 33 ఏళ్ళు లీజ్ ఇస్తాం ఇవ్వాలని చెప్పి ఒక నెల్లూరులో సదస్సులో మరి అధికారులు కూడా చెప్పారు. ఇటీవల ఫిబ్రవరి 8వ తారీఖు జరిగినటువంటి ఈ ఆ యొక్క సమావేశంలో, అంటే మొత్తం ఆర్టీసీ ఆస్తులు కూడా మరి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు, అవి మేమంతా లీజులు తీసుకుంటామని.
ఈ లీజులు ఎవరికి ఇస్తున్నారు, అధికార పార్టీ వాళ్ళకి, లేకపోతే ఇంకెవరైనా వడ పారిశ్రామికవేత్తలు కానటువంటిది కూడా ప్రభుత్వం స్పష్టంగా వివరణ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలకు అంకురార్పణ చేసినటువంటి, శ్రీకారం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ ఆర్టీసీని కూడా అయోమయంగా చేసి, అదేవిధంగా ఉద్యోగ భద్రతలో భయాందోళనతో పడినటువంటి ఆర్టీసీ కార్మిక సంఘాలు లేదా కార్మికులు కానీ మరి బాధపడేటువంటి పరిస్థితికి బాధ్యులు ఎవరని చెప్పి కూడా నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. వెంటనే స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలా. ఈ యొక్క బీఓటీ కింద ఇచ్చేటువంటి పరిస్థితుల్లో రేపు ఆస్తులన్నీ కూడా కరిగిపోతే ఆర్టీసీకి ఉన్నటువంటి ఈ యొక్క బస్టాండు లాంటి భవిష్యత్ అవసరాల దృష్ట్యా పెట్టిన కొన్ని కూడా లీజులు 30 మూడేళ్ళు ఇస్తే మరి రేపు ఏదైనా అవసరాలకి అక్కడ ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో ఆసుపత్రులు కట్టుకోవాలన్న కార్మికుల కోసం లేదా ఇతరత్ర ఏదైనా వాళ్ళ సంక్షేమం కోసం ఏమైనా ఏర్పాటు చేయాలంటే స్థలాలు కూడా దొరికేటువంటి పరిస్థితి మరి కనుమరుగవుతుంది. వీటిని కూడా ఆర్టీసీ అధికారులు, అదేవిధంగా ఆర్టీసీ మంత్రి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఆలోచించుకోవాలని చెప్పి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రభుత్వ పరంగా మరి 13 జిల్లాల్లో మరి 111,000 పైబడి బస్సులు తిరుగుతూ ఉంటే 65 లక్షల మందికి ప్రయాణికులకు ఉపయోగపడేటువంటి ఈ సంస్థని నిర్వీర్యం చేయొద్దు. అదేవిధంగా కార్మికులకు కూడా మరి భరోసా కల్పించి పెన్షన్ పథకాన్ని ఇవ్వాలి. మీరు ఈ 2,175 కోట్లు 2 సార్లు పెంచి భారం వేయడం, మరి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే బాధాకరమైతే కర్ణాటక రాష్ట్రంలో, అదేవిధంగా పొరుగు రాష్ట్రాలకు పోతే 10 రూపాయలు డీజిల్ రేటు ఆంధ్రప్రదేశ్కి అక్కడికి మరి తక్కువ ధరకు వస్తుంది. ఎవరైనా పోతూ ఉంటే మేము కర్ణాటకలో డీజిల్ వేసుకొని వస్తాం ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఏ రంగంలో కూడా అధికంగా పన్నుల భారం మోపి మరి ఆర్థిక పరంగా పరిపుష్టి కలిగి తేవాలనేటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయకుండా కేవలం పన్నుల భారంతో ఈ యొక్క పరిపాలన కొంతకాలం కొనసాగిద్దాం అనేటువంటి భావన సరైంది కాదు. అదేవిధంగా అప్పులతోనూ రకరకాల భారాలతోనూ మరి కాలయాపం చేసి ఏదో పబ్బం కడుకుందామంటే భవిష్యత్తులో రాష్ట్రంలో ఆర్థికపరంగా మరి అస్థిపంజరం లాంటి ఆంధ్రప్రదేశ్గా తయారైతే దానికి మాత్రం ప్రజలే బాధ్యతలు అవుతారు. మరి ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుకుంటూ ఇప్పటికైనా ప్రభుత్వంలో ఆలోచన మొదలై మరి ఏ యొక్క ఉద్దేశంతో అయితే ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారో తూచా తప్పకుండా ప్రజల పక్షాన, అదేవిధంగా సామాన్యుల పక్షాన, మద్దతు కుటుంబాల పక్షాన ఈ పెరిగిన ఆర్టీసీ ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి మరి మంచి పరిపాలన కొనసాగించేటువంటి రీతిలో ప్రయత్నం చేయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని ముగ్గురితో అభ్యర్థిస్తున్నాను.